సినిమాలు లాగే అతడి మాటలు కూడా చాలా సంస్కారవంతంగా ఉంటాయి. అయితే మేధావిగా పేరున్న ఈ క్రియేటివ్ దర్శకుడి నోటి వెంట తిట్లు వస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇదే సందర్భం దర్శకుడు వంశీ పైడిపల్లికి ఏర్పడింది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్తే, సుకుమార్ ఒక సందర్భంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లిని యదవా అని తిట్టిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, సుకుమార్ స్వయంగా వంశీ పైడిపల్లిని చాలా తిట్లు తిట్టానని స్వయంగా చెప్పాడు. ఈ విషయాలు అన్ని ఈ మధ్య జరిగిన దర్శకుడు సినిమా ఆడియో ఫంక్షన్ లో జరిగాయి. తనకు ఆర్యా సినిమా నుండి పరిచయం ఉన్న వ్యక్తి వంశీ అని, అప్పట్లో తాను నిర్మాత దిల్రాజు బాగా క్లోజ్ గా ఉన్న తరుణంలో వంశీ మధ్యలో దూరాడని, అప్పటి నుంచి ప్రారంభమైన ఈర్ష్య గతేడాది విడుదలైన ఊపిరి సినిమా వరకు కొనసాగుతూనే ఉందని, ఆ సినిమా చూసి వెంటనే ఫోన్ చేసి తిట్టేశానని, యదవా ఇలాంటి మంచి సినిమాలు ఎలా తీసావురా అంటూ చాలా తిట్లు తిట్టానని, అంత అనుబంధం తమ మధ్య ఉందని సరదాగా చెబుతూ ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిథుల మైండ్ ను బ్లాంక్ చేశాడు సుకుమార్. సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి, చందు ముండేటి, సుధీర్ వర్మ, సతీష్ వేగేష్ణ, అనిల్ రావిపూడి లాంటి ఎందరో దర్శకులు పాల్గొన్న దర్శకుడు మూవీ ఆడియో ఫంక్షన్ లో సుకుమార్ అన్న మాటలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఇదే సందర్భంలో సుకుమార్ కూడా తన కోసం వచ్చిన అందరి గురించి చక్కగా మాట్లాడాడు. అదే సమయంలో దర్శకుడు థియేటికల్ ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.